కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పలు కోడళ్లలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి, పట్టణ సీఐ బి సుదర్శన్ రెడ్డి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో పలు కోడళ్లలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ, రాత్రి 11 గంటల నుండి 3 గంటల వరకు కమిషనర్గా నాతో పాటు పట్టణ సీఐ, మున్సిపల్ శానిటేషన్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీస్, టీపీఓ అందరూ కలిసి పట్టణంలోని అన్ని కూడళ్లలో రాత్రి శానిటేషన్ తనిఖీ చేశామని తెలిపారు. ఇందులో భాగంగా శానిటేషన్ యాక్టివిటీస్ చూడడం, ఆవులు ఎన్ని ఉన్నాయో పరిశీలించడం, కుక్కలను చూడడం, మొత్తం పట్టణంలోని స్ట్రీట్ లైటింగ్ ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని వెలగడం లేదో పరిశీలించడం, ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో వాటిని పరిశీలించడం, వాటిని ఎలా పరిష్కరించాలని పట్టణ ప్రణాళిక అధికారికి సూచించడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఎక్కువగా శానిటేషన్ పై దృష్టి సారిస్తున్నామని కమిషనర్ తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ నైట్ మైసెల్ఫ్ అంటే కమిషనర్, అదేవిధంగా డిఎస్పీ, తర్వాత శానిటేషన్ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్, టీపీఓ అందరూ కూడా నైట్ శానిటేషన్ విజిట్ చేయడం జరిగింది. 11 గంటల నుంచి 2:30 వరకు మొత్తం ఊరంతా కూడా తిరగడం జరిగింది. దాంట్లో శానిటేషన్ యాక్టివిటీస్ చూడడము, రెండవది స్ట్రీట్ కౌస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడం, ఎన్ని ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం, డాగ్స్ చూడడం, అదేవిధంగా మొత్తం టౌన్ అంతా తిరిగి ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, ఎన్ని లైట్లు వెలగలేదు అనేటటువంటి యాక్టివిటీస్ మీరు చూసుకోవడం, తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత అవన్నీ ఏ విధంగా తీయాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ టీపీఓకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ యాక్టివిటీస్ మీద ఫోకస్ ఎక్కువగా చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.